సినిమాను ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్త పడ్డాడో, ఎంత సమయం తీసుకున్నాడో, రెండో సినిమా విషయంలోనూ అలాగే చేశాడు అక్కినేని అఖిల్. కానీ ఈసారి కూడా అతడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు మూడో సినిమా విషయంలోనూ అతను అదే సందిగ్ధంలో ఉన్నట్లున్నాడు. మలుపు సినిమా తీసిన రవిరాజ పినిశెట్టి తనయుడు సత్యప్రభాష్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తాడని, అదేం కాదు కొరటాల శివతో సినిమా ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. జనవరి 10 తన తర్వాతి సినిమాను ప్రకటిస్తానన్న అఖిల్ ఆ తేదీ పోయి నెల దాటినా అడ్రస్ లేడు. ఈ మధ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అఖిల్ సినిమా అంటూ కొత్త రూమర్లు వినిపించాయి. కానీ పూరి ఇప్పుడున్న ఫామ్లో నాగ్ అఖిల్ను అతడి చేతిలో పెడతాడా అనే సందేహాలు కలిగాయి. అయితే మెహబూబా టీజర్ చూశాక పూరి మారాడని హీస్ బ్యాక్ అన్న కామెంట్లు వినిపించాయి. ఈ టీజర్ను అఖిల్ పొగడ్డం కూడా అనుమానాలు రేకెత్తించింది. అఖిల్ ట్విట్టర్లో అన్ని సినిమాల గురించి ఏమీ స్పందించడు. ఇప్పుడు పూరి టీజర్ చూసి స్పందించాల్సిన అవసరం అతడికి లేదు. ఈ మధ్య కాలంలో ఎన్నో ఫస్ట్ లుక్లు, టీజర్లు, ట్రైలర్లు వచ్చినా రెస్పాండ్ అవని అఖిల్ సెలెక్టివ్గా దీని గురించే స్పందించి పూరిని పొగిడాడంటే ఏదో మతలబు ఉందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకవేళ మెహబూబా అవుట్పుట్ చూసి మెచ్చి నాగ్ పూరికి కొడుకును అప్పగించడానికి ఓకే చెప్పారా?